శామదంప పులుసు కర్రీ తయారు చేయు విధానం. శామదంప ఉడకపెట్టినవి, చింతపండు పులుసు ఒక కప్పు, బెల్లం కొంచెం, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్, టమాటా ముక్కలు, జీలకర్ర. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కినాక కొంచెం జీలకర్ర వేసుకొని, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు వేగినాక టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించి వేసుకోవాలి. తొలి ఉడకపెట్టి కట్ చేసి పెట్టుకున్న శామదుంపని వేసుకొని, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి, తగినంత ఉప్పు కారం అన్నీ వేసుకొని, మొత్తం దుంప ఈ మసాలంతా కలుపుకొని 1-2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు తొలి తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకొని, 1 కప్పు పులుసుకి 1/2 కప్పు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి, 1 స్పూన్ బెల్లం వేసుకొని ఇది దగ్గరకు అయ్యేంతవరకు ఉడకనివ్వాలి. ఇలా దగ్గరకు అయిపోయింది, అయిపోయింది స్టవ్ ఆపేసి శామదల పులుసు కర్రీ రెడీ. లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకొని, ఇది చపాతీతో కానీ రైస్తో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జాయింట్స్, పెరుగు. థ్యాంక్ యూ సో మచ్.